పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిఫ్ కోర్టులో నేషనల్ మెగా లోక్ అదాలత్లో భాగంగా పలు కేసులను రాజీకి తెచ్చారు. వారికి రాజీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి పాదసాదిరావు మాట్లాడుతూ నేషనల్ మెగా లోక్ అదాలత్లో భాగంగా సుల్తానాబాద్ పెద్దపల్లి రెండు కోర్టుల్లో కలిపి సుమారు 200కు పైగా కేసులు రాజీ పడ్డారని తెలిపారు. రాజీ పడటంతో సమయం డబ్బు ఆదా అవుతుందని, పంతాలకు పోయి ఈ కేసులను పొడిగించుకోకుండా రాజీ పడితే రెండు పార్టీల వారికి లాభం జరుగుతుందని అన్నారు. రాజీ కుదర్చడంలో పోలీసులు న్యాయవాదులు కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కేసు గెలిస్తే ఒక్కరే గెలుస్తారని, అదే రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని అన్నారు. మనుషులు కొంత ఇగో కక్ష ద్వేషాలను తగ్గించుకుంటే కేసులు తగ్గే ఆలోచన ఉంటుందని, రాజీ పడి కేసులను తొలగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, కార్యదర్శి శంకరయ్య, ఏజీపీ తిరుపతి రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు లక్ష్మీరాజ్యం ఇతరులు పాల్గొన్నారు. అంతకుముందు హరితహారంలో భాగంగా కోర్టు ఆవరణలో సిపి సత్యనారాయణ, సివిల్ జడ్జి పాదసారథి, డిసిపి రవీందర్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. జాతీయ స్థాయిలో మన భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని కేంద్ర పాలితాల్లో మన రాష్ట్రంలో ఈ నేషనల్ మెగా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకి రాజీ చేయడం ద్వారా ఆ కేసు పరిష్కరించడానికి ఒక కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టు నుంచి గౌరవ హైకోర్టు నుంచి గౌరవ న్యాయమూర్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు మా పోలీసు వాళ్ళు అందరితో మాట్లాడి గ్రౌండ్ లెవెల్లో తీసుకురావడం జరిగింది. మీ అందరికీ తెలుసు మన లైఫ్ ఎంత ఇంపార్టెంట్. ఎన్నో కోట్ల సంవత్సరాలు ప్రకృతితో, మిగతా జంతుజాలంతో, అనేక విపత్కర పరిస్థితులతో పోరాడి మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైన జీవితం వచ్చింది మనకు తెలుసు. మన యొక్క జీవ పరిణామం తెలిస్తే అంత గొప్పదన్నమాట. మానవ జన్మ అన్నింటిలో మిగతా జంతువులు మనకన్నా బలంగా ఉండొచ్చు, కానీ ఆలోచించలేవు, ఆలోచించింది వ్యక్తపరచలేదు. బట్ ఈ మానవీయ కోణంలో చిన్న చిన్న స్వల్ప ఇగోలు, దీనివల్ల చిన్న చిన్న కేసులు పెట్టుకోవడం, అవి చాలా మనస్పర్ధలు పెరిగి ఇంకా చాలా పెను సంఘటనలుగా మారడం అనేది జరిగాయి. దాన్ని కొద్దిగా ఒక్కసారి జనరల్గా న్యాయమూర్తులు అంటే ఎంత వాళ్ళైనా రూల్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. న్యాయమూర్తి గారు అంటే ముందు తీసుకెళ్ళి యావజ్జీవమో ఉరిశిక్ష అక్కడ పడేసేసి లోన్ పడేయమంటారు. కానీ పబ్లిక్ శ్రేయస్సు అందరికీ ఏదో చిన్న యుగోతో జస్ట్ స్పర్ ఆఫ్ టైం చిన్న యుగో అన్నమాట. అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, వేరే విలేజ్ మధ్యలో ఉండొచ్చు, అది ఉండొచ్చు. దాన్ని ఇంత దాకా వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసుకుని మొత్తం జీవితం అంతా నాశనం చేసుకోకుండా, ఇబ్బందులు పడుకోకుండా ఈ స్వల్ప చిన్నదే అందరితో మంచిగా మాట్లాడి రాజీ చేయడం అనేది చాలా గ్రేట్. దీనిలోనే వచ్చింది రాజ్య మార్గమే రాజా మార్గం అని. ప్రపంచ దేశాలు ఏదైనా కూడా మనం ఒక శత్రువు లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక బాగా కొట్లాడుకున్న వాళ్ళందరూ కలిసి ఉంటే ఎంత ఆనందం కలుగుద్దో, ఎంత ప్రేమ ఉన్నా కొద్దిగా ప్రేమ పెరుగుతుంది. నువ్వు తిను, నువ్వు తిను, నువ్వు తిను, అప్పుడు దాకా ఎడమొఖం పెడమొఖం. సో ఇటువంటి రాజ్య మార్గాన్ని మనం ఎంతో ఇదివరకు హానరబుల్ న్యాయమూర్తులు అందరి దగ్గరికి ఎన్నోసార్లు చెప్పినా కూడా కరెక్ట్ కాదు, మీరు అప్పుడు కేసు పెట్టారు, అవి పెట్టారు, అట్లా ఉండేదన్నమాట రూల్ ప్రకారం. బట్ ఇప్పుడు ఉన్న గౌరవ న్యాయమూర్తులు, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు, గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చి మీ దగ్గర మేము ఉన్నాం, మీ ముందుకు వచ్చి మీకు రాజీ చేస్తాం. లోక్ అదాలత్ మరి కండక్ట్ చేయడం అనేది ఉన్నత సర్వోన్నత న్యాయస్థానం, అలాగే ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వారి ఆదేశాల మేరకు, మండల చైర్మన్ మండల లీగల్ సెస్ అథారిటీ చైర్మన్గా ఈరోజు లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. వాటిలో భాగంగా ఎక్సైజ్ వారు ఒక 12 కేసులు ఇచ్చారు, అలాగే మరి మిగతా రాజీ కేసులు కూడా ఇప్పటి వరకు ఒక 80 వరకు కేసులు రాజీ. మరి ఇంకా పెద్దపల్లి మరి అలాగే ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్గా కూడా నా బాధ్యత ఏంటంటే అక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవి కూడా ఒక 110-150 దాకా అయిందన్నారు. అలాగే అక్కడ కూడా ఐపీసీ కేసులు కూడా ఒక 100 కేసులు దాకా అక్కడ కూడా అయ్యేలా ఉన్నాయి. ఈ రెండు కోర్టులకి సంబంధించి దగ్గర 350-400 కేసులు దాకా
లోక్ అదాలత్లో పరిష్కరించడం అనేది ఈరోజు జరిగే విషయం. ఇది